हेलो फ्रेंड्स मी चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स डेट चूसुकुंटे जुलाई 17 2020 संबंधी चूसुकुंदाम चाला इंपॉर्टेंट करंट अफेयर्स अयिते उन्नायि वीडियो ने एवरु स्किप चेयकुंडा लास्ट दाका अयिते चूडंडि अलागे ई वीडियो चूसे प्रति ओक्करु तप्पकुंडा ई वीडियोनि अयिते लाइक चेसि नाकु सपोर्ट अनेदि चेयंडि मी सपोर्ट अनेदि चाला इंपॉर्टेंट काबट्टि प्रति ओक्करु ई वीडियोनि लाइक चेयंडि ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా జనవరి టు జూన్ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోండి అన్నీ అలాగే మన టెగ్గురు యాప్ లింకుల్లో కూడా పెట్టడం అయితే జరిగింది సో టెగ్గురు యాప్లో మనం చూసుకుంటే జాబ్ అప్డేట్స్ బుక్స్ ఆన్లైన్ టెస్ట్లు ఫ్రీగా లభిస్తాయి అలాగే డైలీ కరెంట్ అఫేర్స్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇప్పుడు లేట్ చేయకుండా కరెంట్ అఫేర్స్ అయితే చూసుకుందాం నేను నిన్న చూసుకుంటే మా జిల్లాలో వర్షాలు బాగా పడుతున్నాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది చాలామంది మీ జిల్లా ఏంటి అని అడగడం అయితే జరిగింది సో ఈరోజు అదే క్వశ్చన్గా అడిగితే సరిపోతుంది కాబట్టి క్వశ్చన్ అయితే ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా తమిళనాడు రాష్ట్రం అలాగే కర్ణాటక రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలతో బార్డర్ సరిహద్దులు కలిసి ఉంది అదే మా జిల్లా ఆన్సర్ అయితే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కామెంట్స్లో చూసి తెలుసుకోండి సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈరోజు భారత్ మరియు ఏ దేశం సైబర్ బెదిరింపులు అరికట్టడానికి అగ్రిమెంట్ చేసుకున్నాయి అని చూసుకుంటే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్తో భారత్ చూసుకుంటే ఈరోజు ఒక అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది ఆ అగ్రిమెంట్ మెయిన్గా చూసుకుంటే సైబర్ థ్రెట్స్ ఏదైతే ఉంటాయో వాటిని అరికట్టడం కోసం ఈ అగ్రిమెంట్ అయితే చేయడం అయితే జరిగింది రెండు దేశాలు కలిసి ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ అయితే చేయబోతున్నారు మాక్సిమం ఇప్పుడు చూసుకుంటే కరోనా అలాగే లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికా నుండే వర్క్ అయితే చేస్తున్నారు చాలా కంపెనీస్ చూసుకుంటే సైబర్ థ్రెట్స్ని అయితే ఎదుర్కొంటున్నాయి రీసెంట్గా మనం చూసుకుంటే ఏదైతే ట్విట్టర్ ఏదైతే ఉందో ఆ ట్విట్టర్ చూసుకుంటే హ్యాక్ చేయడం జరిగింది అది కూడా ఎవరో నార్మల్ పర్సన్స్ అకౌంట్స్ హ్యాక్ చేయలేదు దేశం అంటున్నాను ప్రపంచంలోనే కుబేరుడు అయిన జెఫ్ బెజోస్ అంటే అమెజాన్ సీఈఓ ఉన్నారు కదా ఆయన అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేయడం జరిగింది ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ అకౌంట్ని హ్యాక్ చేయడం జరిగింది అలాగే ఒబామా అకౌంట్ని హ్యాక్ చేయడం జరిగింది సో పెద్ద పెద్ద వాళ్ళ అకౌంట్లే హ్యాక్ చేస్తున్నారు సో ఇలాంటి సైబర్ థ్రెట్స్ని అడ్డుకోవడం కోసం ప్రస్తుతం చూసుకుంటే అన్ని కంపెనీస్ ఇంటికా నుండే వర్క్ చేయండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది లాక్డౌన్ నేపథ్యంలో ఈ సైబర్ థ్రెట్స్ని అడ్డుకోవడం కోసం ఇక్కడ భారత్ మరియు ఇజ్రాయెల్ ఒప్పందాలు అయితే చేసుకోవడం జరిగింది రెండు దేశాలు కలిసి కొన్ని ఇక్కడ డెవలప్మెంట్స్ అయితే చేయబోతున్నాయి ఫ్యూచర్లో సో మన భారతదేశం తరఫున ఇజ్రాయెల్లో ప్రతినిధిగా ఎవరున్నారంటే సంజీవ్ సింగ్లా అయితే ఉన్నారు సో ఆయన ఈ అగ్రిమెంట్ మీద ఈరోజు అయితే సైన్ చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా భారత్లో ఎంత జనాభా పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడించింది అని చూసుకుంటే ఇక్కడ యుఎన్ఓ చూసుకుంటే ఈరోజు యునైటెడ్ స్టేట్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూసుకుంటే 27.3 కోట్ల మంది ప్రజలు ఇక్కడ పేదరికం నుండి భారత్లో బయటపడినట్లు వెల్లడించడం జరిగింది తన తాజా నివేదికలో అలాగే ఇక్కడ ఐక్యరాజ్య సమితి మెయిన్గా చూసుకుంటే 2005 నుండి 2016 సంవత్సరం కాలంలో భారీగా భారత్లో ఇక్కడ జనాభా పేదరికం నుండి బయటపడినట్లు కూడా వెల్లడించడం అయితే జరిగింది మ్యాక్సిమం ఇక్కడ 75 దేశాల మీద వీళ్ళు ఇక్కడ పరిశోధనలు అయితే చేయడం జరిగింది అధ్యయనాలు అయితే చేయడం అయితే జరిగింది 2000 సంవత్సరం నుండి 2019 సంవత్సరంలో ఈ 75 దేశాల్లో 65 దేశాలు పేదరికం నుండి బయటపడినట్లు ఇక్కడ తాజా నివేదిక అయితే వెల్లడించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా భారత్లో చూసుకుంటే 27.3 కోట్ల మంది పేదరికం నుండి బయటపడినట్లు కూడా వెల్లడించడం జరిగింది ఓకే 80 సంవత్సరాలు పైబడిన వారికి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయనుంది అని చూసుకుంటే బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సో కరోనా లేకపోయింటే ఇప్పటికే ఎలక్షన్స్ అయితే జరగాల్సింది అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి సో కరోనా అలాగే లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాయిదా పడుతూ వస్తున్నాయి బట్ త్వరలోనే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సో మెయిన్గా ఇక్కడ బీహార్లో చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే 65 సంవత్సరాలు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ అంటే వాళ్ళ ఇంటికా నుండే పోస్టల్లో ఈ ఓటు హక్కు వినియోగించుకునేలా ఇక్కడ అవకాశం కల్పించారు బట్ ఇక్కడ చూసుకుంటే ఎన్నికల కమిషనర్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయడం అయితే జరిగింది సో దాని గురించి పూర్తి సమాచారం ఒకసారి చూసుకుందాం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో 65 ఏళ్ల పైబడిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అయితే ఇక్కడ వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 65 ఇయర్స్ దాటిన వరకే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అయితే సౌకర్యం కల్పించారు
బట్ ఇక్కడ ఏదైతే అపోజిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ విమర్శలు అయితే చేయడం ద్వారా దీనికి సంబంధించి వాళ్ళు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే 80 ఏళ్ళు పైబడిన వారు, దివ్యాంగులు, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారితో పాటు కరోనా అనుమానితులు, హోమ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నవారు, అత్యవసర సేవల్లో నిమగ్నమైన వారి కోసం ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అనేది చేస్తోంది. సో 80 ఏళ్ళు పైబడిన వారు, కరోనా సోకిన వాళ్ళు, ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు, హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ తాజా నివేదికలు అయితే చెప్పడం జరిగింది. ఓకే, కరోనా రోగుల కోసం పోర్టబుల్ ఆసుపత్రి ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చూసుకుంటే ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ఇక్కడ చూసుకుంటే పోర్టబుల్ ఆసుపత్రి అంటే మనము ఎక్కడ కావాలంటే అక్కడ ఆసుపత్రి అనేది నిర్మించుకోవచ్చు. కేవలం 4 మనుషులు 2 గంటల్లో ఈ ఆసుపత్రిని నిర్మించవచ్చు. ఇలాంటి పోర్టబుల్ ఆసుపత్రిని ఇక్కడ ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేయడం జరిగింది. సో మెడిక్యాప్ అని చెప్పి దీనికైతే పేరు పెట్టడం అయితే జరిగింది. దీంట్లో చూసుకుంటే వైద్యుల కోసం, అలాగే ఐసోలేషన్ కోసం ఇతర గదులతో పాటు 15 పడకలు అయితే ఉంటాయి. సో ఇలాంటి ఒక మెడిక్యాప్ అనే పోర్టబుల్ ఆసుపత్రిని చూసుకుంటే ఐఐటి మద్రాస్ అయితే రూపొందించడం అయితే జరిగింది. ఈ తరహా ఆసుపత్రిని ఫస్ట్లో చూసుకుంటే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఒకటైతే ఏర్పాటు చేశారు స్టార్టింగ్లో. సో 4 మనుషులు చూసుకుంటే 2 గంటల్లో దీన్ని అయితే నిర్మించవచ్చు. ఇక్కడ వైద్యులకి అలాగే ఐసోలేషన్ గదులు, దాంతోపాటు 15 పడకలు కూడా ఈ పోర్టబుల్ ఆసుపత్రిలో నిర్మించచ్చంట. అది కూడా 2 గంటల్లోనే నిర్మించచ్చంట. సో దీన్ని చూసుకుంటే ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, గ్లోబల్ తయారీ రిస్క్ సూచీలో భారత్ ర్యాంకు చూసుకుంటే 3వ ర్యాంక్ అయితే భారత్కి దక్కడం అయితే జరిగింది. అంతర్జాతీయంగా తయారీకి అత్యంత అనువైన 48 దేశాల జాబితాలో భారత్ 3వ ర్యాంక్ అయితే దక్కించుకోవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ చైనా, 2వ ప్లేస్ అమెరికా, 3వ ప్లేస్ అయితే భారత్ దక్కించుకోవడం జరిగింది. ఇక్కడ గ్లోబల్ తయారీ, ప్రపంచంలోనే ఏదైనా సరే వస్తువులు తయారీ చేయాలంటే అతి తక్కువ రిస్క్, ఈజీగా కంపెనీ స్థాపించే ఏదైతే సూచి ఇండెక్స్లో భారత్కి 3వ స్థానం అయితే దక్కడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే చైనాకి అయితే దక్కడం జరిగింది, సెకండ్ ప్లేస్ చూసుకుంటే అమెరికాకి అయితే దక్కడం అయితే జరిగింది. ప్రాపర్టీ కన్సల్టెంట్స్ దుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే సంస్థ ఒక నివేదిక అయితే ఈరోజు విడుదల చేయడం జరిగింది గ్లోబల్ తయారీ రిస్క్ అనే ఇండెక్స్ అనేది. సో దాంట్లో భారత్కి 3వ ర్యాంక్ అయితే దక్కింది, చైనా, అమెరికా ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాయి. ఓకే, కేరళ మొదటి మహిళా ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్గా ఎవరు నియమితులయ్యి చరిత్ర సృష్టించారు అని చూసుకుంటే సజిత. ఓకే, సో ఇక్కడ ఎక్సైజ్ శాఖ అంటే అబ్కారీ శాఖ. ఓకే, అబ్కారీ శాఖకు సంబంధించి ఇన్స్పెక్టర్. సో చూసుకుంటే సజిత ఎందుకు ఇక్కడ మహిళల్ని ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది కేరళలో అని చూసుకుంటే, ఇప్పటిదాకా ఎవరు కూడా ఎక్స్చేంజ్ శాఖలో మహిళలు అయితే ఇప్పటిదాకా లేదు. 2016లోనే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ ఈమె చూసుకుంటే సజిత సివిల్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కేరళ ప్రభుత్వం ఒక ఎగ్జామ్ పెట్టి 10% ఉద్యోగాలు మహిళలకు కూడా కల్పించాలి అని చెప్పి, సో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ టైం ఈమె నియమితులైతే అవడం అయితే జరిగింది. మహిళా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఓకే, మహిళా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా కేరళకు ఎవరు నియమితులయ్యారు మొదటిసారిగా చరిత్రలో నేను చూసుకుంటే సజిత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశంలోని పాఠశాలల్లో తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా చేశారు అని చూసుకుంటే ఆస్ట్రేలియా. ఐచ్ఛికం అంటే ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్గా ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటిదాకా ఏ దేశం కూడా ఈ విధంగా కల్పించలేదు. సో మొదటిసారిగా ప్రపంచంలోనే ఆస్ట్రేలియాలో చూసుకుంటే తెలుగు భాషను చూసుకుంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే ఐచ్ఛిక సబ్జెక్ట్, ఐచ్ఛిక అంశంగా ఇక్కడ ఆస్ట్రేలియా తన స్కూల్స్ ఏదైతే ఉన్నాయో 1 నుండి 12వ తరగతి ఆ స్కూల్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ని, అంటే మనక్కడ ఇక్కడ తెలుగు అయినా ఎంచుకోవచ్చు, హిందీ అంటే తెలుగు మనకు కంపల్సరీ ఉందనుకోండి, సో ఇంగ్లీషు, హిందీ ఈ విధంగా ఎంచుకోవచ్చు కదా. సో ఆ విధంగా ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది. ఆల్రెడీ దీంట్లో పంజాబీ, తమిళు, హిందీ ఉన్నాయి ఆప్షనల్ సబ్జెక్ట్స్గా. ప్రస్తుతం చూసుకుంటే తెలుగు భాషను కూడా చేర్చడం అయితే జరిగింది. సో ఎవరైనా తెలుగు విద్యార్థులు తెలుగు చదువుకోవాలి అనుకుంటే చదువుకోవచ్చు. ఈ విధంగా తెలుగు భాషను ఎంచుకున్న వారి కోసం చూసుకుంటే 5 మార్క్స్ కేవలం ఫ్రీగా ఇచ్చేస్తారు. వాళ్ళు ఓన్లీ తెలుగు చదివితే వాళ్ళు ఎగ్జామ్స్ జస్ట్ అటెండ్ చేస్తే చాలు, వాళ్ళు ఏమి రాయకపోయినా 5 మార్క్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ఆస్ట్రేలియా ఇక్కడ ప్రోత్సహిస్తోంది తెలుగును.
సో తెలుగు భాషను ఆప్షనల్గా ఎంచుకున్న దేశం ఏది అంటే ప్రపంచంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా. సో ఈ విధంగా ఎవరైనా విద్యార్థులు 1 నుండి 12వ తరగతి వరకు ఎంచుకుంటే వాళ్ళకు అడిషనల్గా 5 మార్క్స్ అనేటివి కూడా కలుపుతోంది. ఓకే, సో ఒక గొప్ప విషయం అనుకోవచ్చు మన తెలుగు భాషకి. కరోనా రోగులకు చికిత్స కోసం ప్లాస్మా దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఏ రాష్ట్రం ప్రకటించింది అని చూసుకుంటే అస్సాం. గ్రేట్ న్యూస్ కదా. సో ఎవరైతే ప్లాస్మా దానం చేస్తారో వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి అస్సాం రాష్ట్రం అయితే తెలపడం జరిగింది. సో ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ తెలిసిందే ప్లాస్మా గురించి నేను ఎప్పటి నుండో చెప్తూనే వస్తున్నాను. కరోనా ఎవరైతే కరోనా సోకి కరోనా నుండి బయటపడి ఉంటారో అలాంటి వాళ్ళ బ్లడ్లో నుండి ప్లాస్మా తీసుకొని, సో ఎవరైతే కరోనా రోగులు ఉంటారో వాళ్ళ బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ చేయడము. సో దీంట్లో మెయిన్గా చూసుకుంటే ట్రాన్స్మిట్ చేయడము. సో దీంట్లో మెయిన్గా చూసుకుంటే ఎవరు ప్రస్తుతం చూసుకుంటే ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావడం లేదు. నిన్న కూడా మనం చూసుకుంటే కర్ణాటకలో చూసుకుంటే ప్లాస్మా దానం చేసిన వాళ్ళకు 5000 రూపాయలు ఇస్తామని చెప్పి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమే, ప్లాస్మా దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే ఇస్తామని చెప్పి అస్సాం రాష్ట్రం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్లాస్మాకి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఒక్క వ్యక్తి ప్లాస్మా దానం చేస్తే ఎంతోమంది కరోనా రోగులు అయితే బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు 65 ఏజ్ దాటిన వాళ్ళకు, అలాంటి వారికి కరోనా సోకితే చాలా ప్రమాదము. సో అలాంటి వారికి వాళ్ళ బ్లడ్లో కూడా ఏదైతే ప్లాస్మా ఉంటుందో అది కరోనాతో పోరాడలేదు. అలాంటి వారికి ఈ ప్లాస్మా గన ఎక్కిచ్చారంటే వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లాస్మా ఇవ్వడం కోసం ఇక్కడ అస్సాం రాష్ట్రం చూసుకుంటే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమే కల్పిస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది. ఇది ఓన్లీ అస్సాం వాళ్ళకే అనుకుంటారు మీరు. కేవలం అస్సాం వాళ్ళకే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి కూడా ప్లాస్మాని దానం చేయొచ్చు అని చెప్పి ఇక్కడ తెలపడం అయితే జరిగింది. వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది. సో అస్సాం రాష్ట్రం వారు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల వారు కూడా వచ్చి ఈ ప్లాస్మాని అయితే దానం చేయొచ్చు. అలాగే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా, ప్రభుత్వ పథకాల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పి కూడా అస్సాం రాష్ట్రం అయితే తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు అని చూసుకుంటే తెలంగాణలో ఈరోజు కేసీఆర్ గారు అయితే దీనికి సంబంధించి తెలపడం అయితే జరిగింది. పూర్తి వివరాలు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటికే అన్ని మనము స్కూల్స్లో చూసుకుంటే ఆల్రెడీ మధ్యాహ్న భోజన పథకం అయితే ఉంది, మొత్తం దేశం మొత్తం ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణలో ఇంటర్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇంటర్ కాలేజెస్ అలాగే డిగ్రీ కాలేజెస్లో చూసుకుంటే మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి అని చెప్పి ఇక్కడ కేసీఆర్ గారు ఈరోజు అయితే తెలపడం అయితే జరిగింది. సో ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో. హెచ్సిఎల్ టెక్నాలజీస్ అధినేతగా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే రోష్ని నాడార్ చూసుకుంటే హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ కంపెనీకి ఇక్కడ చైర్మన్గా మరియు అధినేతగా అయితే ఇక్కడ నియమితులైతే అవడం అయితే జరిగింది. సో ఇప్పటిదాకా ఎవరున్నారంటే హెచ్సిఎల్కి సంబంధించి చైర్మన్గా శివా నాడార్ అయితే ఉన్నారు. శివా నాడార్ చూసుకుంటే ఈరోజు రాజీనామా అయితే చేయడం జరిగింది. సో శివా నాడార్ కూతురే రోష్ని నాడారు, ఆమెకి ఈ పదవి అయితే అప్పగించడం అయితే జరిగింది. సో హెచ్సిఎల్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే రోష్ని నాడార్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే క్విక్ రివిజన్ ఒకసారి చూసుకుందాం. టెక్ గురు యాప్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. భారత్ మరియు ఏ దేశం సైబర్ బెదిరింపులు అరికట్టడానికి అగ్రిమెంట్ చేసుకున్నాయని చూసుకుంటే ఇజ్రాయెల్. ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా భారత్లో ఎంత జనాభా పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడించిందంటే 27.3 కోట్లు. 80 సంవత్సరాలు పైబడిన వారికి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయనున్నారంటే బీహార్. కరోనా రోగుల కోసం పోర్టబుల్ ఆసుపత్రి ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే ఐఐటి మెడ్రాస్. గ్లోబల్ తయారీ రిస్క్ సూచిలో భారత్ ర్యాంకు 3. కేరళ మొదటి మహిళా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే సజిత. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశంలోని పాఠశాలలో తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా చేర్చారు అంటే ఆస్ట్రేలియా. కరోనా రోగులకు చికిత్స కోసం ప్లాస్మా దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఏ రాష్ట్రం ప్రకటించిందంటే అస్సాం. ఏ రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారంటే తెలంగాణ. హెచ్సిఎల్ టెక్నాలజీస్ అధినేతగా ఎవరు నియమితులయ్యారంటే రోష్ని నాడార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.